हेलो व्यूअर्स, वेलकम टू माय चैनल। ఈ వీడియోలో నేను జకోబియన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాట్ ఈస్ దట్ జకోబియన్స్ అండ్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాము. ఓకే, రిలేటెడ్ టు జకోబియన్స్. జకోబియన్ డెఫినేషన్ ఏంటంటే, లెట్ యు అండ్ బి టూ ఫంక్షన్స్ ఆఫ్ ది ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై. ఓకే, హ్యావింగ్ కంటిన్యూస్ ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్, నేమ్లీ డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో వి బై డో ఎక్స్ అండ్ డో వి బై డో వై. The determinant dou u by dou x, dou u by dou y and dou v by dou x, dou v by dou y is called Jacobian of u and v with respect to x and y, and is denoted by dou of u comma v by dou of x comma y, or Jacobian u comma v by x comma y, or simply J ani. Ila Jacobians ni denote chestaru. Okay, this is the definition for Jacobians. Jacobians ante చూడండి, సింపుల్గా డో ఆఫ్ యూ కమా వి బై డో ఆఫ్ ఎక్స్ కమా వై. ఓకే, దీస్ ఆర్ ది టూ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఎక్స్ అండ్ వై అనేది ఇండిపెండెంట్ వేరియబుల్స్, వై అండ్ వి ఆర్ డిపెండెంట్ వేరియబుల్స్. ఎక్స్ పైన వై పైన యూ అండ్ వి అనేది డిపెండ్ అయి ఉండయి. ఓకే, ఎక్స్ అండ్ వై ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అండ్ యూ కమా వి అనేది డిపెండెంట్ వేరియబుల్స్. దీన్ని ఎలా రాస్తాను అంటే, డిటర్మినెంట్, వి టేక్ డిటర్మినెంట్. ఇలా రాస్తే ఇక్కడ రాస్తాను చూడండి, డో ఆఫ్ యూ కమా వి బై డో ఆఫ్ ఎక్స్ కమా వై. ఇలా రాస్తే డిటర్మినెంట్, వి టేక్ డిటర్మినెంట్ ఫస్ట్ డో ఆఫ్ యూ ఆఫ్ డో ఆఫ్ యూ బై డో ఆఫ్ ఎక్స్. ఓకే, డో ఆఫ్ యూ బై డో ఆఫ్ వై. ఓకే, డో ఆఫ్ వి బై డో ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ డో ఆఫ్ వి బై డో ఆఫ్ వై. ఓకే, ఇలా డిటర్మినెంట్ అనేది ఫైనల్ చేస్తాం. మనం ఇలానే రాయాలని ఏం నెసెసరీ లేదు. బై ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్, డిటర్మినెంట్ తెలుసు కదా. ఓకే, మనము ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ అయితే, ఏ ట్రాన్స్పోజ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ ఉంటుంది. ఓకే, మనం దీన్ని ఇలానూ రాయొచ్చు. ఓకే, ఎలా రాస్తామంటే ఇక్కడ రాస్తాం చూడండి, డో ఆఫ్ యూ కమా వి బై డో ఆఫ్ ఎక్స్ కమా వై ఈజ్ ఈక్వల్ టు. ఓకే, దీన్ని ట్రాన్స్పోజ్ చేసి కూడా రాయొచ్చు, డో ఆఫ్ యూ బై డో ఆఫ్ యూ బై డో ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ నేను వీను రాస్తాను కదా, డో ఆఫ్ యూ బై డో ఆఫ్ ఎక్స్, డో ఆఫ్ ఈ డో ఆఫ్ యూ బై డో ఆఫ్ ఎక్స్ అండ్ డో ఆఫ్ వి బై డో ఆఫ్ ఎక్స్. తర్వాత డో ఆఫ్ యూ బై డో వై, డో ఆఫ్ వి బై డో ఆఫ్ వై, ఇలానూ రాస్తాను. ఓకే, ఇలానూ రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, బై ది ప్రాపర్టీస్ తెలుసు కదా, డిటర్మినెంట్ ఆఫ్ ఏజ్ కూడా డిటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్, ఎలా రాసినానో సేమ్ ఆన్సరే వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము, మీకు ఐడియా వస్తుంది. ఓకే, సారీ, చూడండి ఇక్కడ క్వశ్చన్ వచ్చి, ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ వై అండ్ వి ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ వై, ఫైండ్ జకోబియన్ డో ఆఫ్ యూ కమా వి ఈజ్ ఈక్వల్ డో ఆఫ్ ఎక్స్ కమా వై అన్నాడు. ఏమిచ్చాడు, యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ వై అండ్ వి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఓకే, ఫైండ్ ది జకోబియన్ అన్నాడు. ఓకే, ఏం కావాలి మనకి, డో ఆఫ్ యూ కమా వి బై డో ఆఫ్ ఎక్స్ కమా వై ఈజ్ ఈక్వల్ టు, ఎలా రాస్తాం, డో ఆఫ్ యూ బై డో ఆఫ్ యూ బై డో ఆఫ్ ఎక్స్, డో ఆఫ్ యూ బై డో ఆఫ్ వై, డో ఆఫ్ వి బై డో ఆఫ్ ఎక్స్, డో ఆఫ్ వి బై డో ఆఫ్ వై. ఓకే, మనం ఇప్పుడు పార్షియల్ డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరన్నా పార్షియల్ డెరివేటివ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలియకుండా, ప్లీజ్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేశాను, పార్షియల్ డెరివేటివ్స్ పైన ఒక వీడియో చేశాను, ప్లీజ్ ఆ వీడియోని చూడండి. ఓకే, వాట్ ఈస్ డో యూ బై డో ఎక్స్? ఓకే, పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే డో ఆఫ్ యూ బై డో ఆఫ్ ఎక్స్ ఏమి టూ ఎక్స్ వస్తుంది. ఓకే, వై అనేది కాన్స్టెంట్ కాబట్టి జీరో. ఓకే, ఏమొస్తుంది ఇక్కడ, టూ ఎక్స్. ఓకే, డో ఆఫ్ యూ బై డో ఆఫ్ వై అంటే విత్ రెస్పెక్ట్ టు పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నామంటే ఎక్స్ అని కాన్స్టెంట్ కాబట్టి ఎక్స్ జీరో, డిఫరెన్షియేషన్ ఆఫ్ వై ఏమి మైనస్ టూ వస్తుంది, ఇక్కడ మైనస్ టూ. ఓకే, ఇప్పుడు వీకి వద్దాం, పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ వి విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే వన్ వస్తుంది, వై చేస్తే ఇక్కడ వన్ వస్తుంది. దీని డిటర్మినెంట్ ఏమొస్తుంది మనకి, టూ ఎక్స్ ప్లస్ టూ, దిస్ ఈస్ ది రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇలా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ద జకోబియన్ ఆఫ్ దిస్ ఏమి, దిస్ ఈస్. ఓకే, అర్థమయ్యాయి కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. నెక్స్ట్ ఏమిటంటే, ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనము డబల్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఇంటిగ్రేషన్లో మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది జకోబియన్స్ అనేది. ఓకే, డబల్ ఇంటిగ్రేషన్ పోలార్ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ జకోబియన్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.
please carefully observe chayandhi. X is equal to r cos theta, y is equal to r sin theta. Find Jacobian annadu. X is equal to r cos theta annadu. Y is equal to r sin theta. Okay. ఇక్కడ వై ఎక్స్ అండ్ వై అనేది ఇండిపెండెంట్ వేరియబుల్స్, ఆర్ అండ్ టీటా అనేది డిపెండెంట్ వేరియబుల్స్. ఓకే, సారీ, ఇక్కడ ఆర్ అండ్ టీటా అనేది ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఓకే, ఎక్స్ అండ్ వై అనేది డిపెండెంట్ వేరియబుల్స్ అవుతుంది. ఆర్ అండ్ టీటా పైన ఎక్స్ అండ్ వై అనేది డిపెండ్ అయింది. ఓకే, ఎలా రాస్తామంటే జకోబియన్ ఈజ్ ఈక్వల్ టు డో ఆఫ్ ఎక్స్ కమా వై బై డో ఆఫ్ ఆర్ కమా టీటా అని రాస్తాం. ఓకే, దీన్ని ఎలా రాస్తాం, డిటర్మినెంట్ డో ఎక్స్ బై డో ఆర్ డో ఎక్స్ బై డో టీటా డో వై బై డో ఆర్ డో వై బై డో టీటా ఇలా రాస్తాం. ఇప్పుడు దీని డిటర్మినెంట్ ఫైనల్ చేయాలి. డో ఎక్స్ బై డో ఆర్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఆర్, డిఫరెన్షియేట్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఆర్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఆర్ చేయాలి. టీటా అనేది కాన్స్టెంట్, ఇక్కడ ఆర్ చేస్తే ఏమొస్తుంది, కాస్ టీటా ఉంటుంది మనకి. ఓకే, డో ఎక్స్ బై డో టీటా చేస్తే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీటా, ఓకే, విత్ రెస్పెక్ట్ టు పార్షియల్ విత్ రెస్పెక్ట్ టు టీటా చేస్తామంటే ఆర్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ టీటా ఏమి, మైనస్ ఆర్ సైన్ టీటా వస్తుంది. ఆర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి అలాగే ఉంటుంది. ఓకే, ఇక్కడ డో వై బై డో ఆర్ విత్ రెస్పెక్ట్ ఆర్ చేస్తున్నామంటే సైన్ టీటా వస్తుంది. ఇక్కడ డో వై బై డో టీటా అంటే విత్ రెస్పెక్ట్ టు టీటా చేస్తున్నామంటే ఆర్ కాస్ టీటా వస్తుంది. ఓకే, దిస్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తాను చూడండి, ఇది ఎలా వస్తుందంటే ఆర్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఆర్ సైన్ స్క్వేర్ టీటా. ఓకే, ఆర్ కామన్ తీసుకుంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వస్తుంది. బై ది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ దిస్ వాల్యూ ఇస్ 1, దేర్ఫోర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ ఆర్. ఓకే, ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. నెక్స్ట్ ప్రాబ్లము ఇక్కడ ఎక్స్వై బై ఎక్స్ వైజెడ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వైజెడ్ అండ్ వీ ఈజ్ ఈక్వల్ టు వైజెడ్ బై ఎక్స్ అండ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఎక్స్ బై వై ఇచ్చాడు. జకోబియన్ ఫైండ్ అవుట్ చేయాలి. యూ ఏమి ఇచ్చాడు, ఎక్స్ వైజెడ్ అండ్ వీ ఈజ్ ఈక్వల్ టు వైజెడ్ బై ఎక్స్ అండ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఎక్స్ బై వై. ఓకే, ఓకే, దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, జకోబియన్ ఈజ్ ఈక్వల్ టు డో ఆఫ్ యూ కమా వీ కమా డబ్ల్యూ. ఇక్కడ ఎక్స్ వై జెడ్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఓకే, డో ఆఫ్ ఎక్స్ కమా వై కమా జెడ్. ఓకే, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ త్రీ వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, త్రీ వేరియబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ చేద్దాం, తర్వాత డో యూ బై డో వై చేద్దాం, తర్వాత డో యూ బై డో జెడ్, నెక్స్ట్ డో వీ బై డో ఎక్స్, నెక్స్ట్ డో వీ బై డో వై, నెక్స్ట్ డో డబ్ల్యూ బై డో జెడ్, డో వీ బై డో జెడ్. ఓకే, నెక్స్ట్ డో డబ్ల్యూ బై డో ఎక్స్, నెక్స్ట్ డో డబ్ల్యూ బై డో వై, డో డబ్ల్యూ బై డో జెడ్. ఓకే, దిస్ ఈజ్ ది ఇలా ఫైనల్ సార్. నెక్స్ట్ వాల్యూస్ ఫైనల్ చేద్దాం. డో యూ బై డో ఎక్స్ ఎంత, డో యూ బై డో ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఎక్స్ డిఫరెన్షియేషన్ 1, వై బై జెడ్ కాన్స్టెంట్ కాబట్టి అలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు డో యూ బై డో వై చేస్తే ఎక్స్ బై జెడ్ వస్తుంది, డో యూ బై డో జెడ్ చేస్తే మైనస్ ఎక్స్ వై బై జెడ్ స్క్వేర్ వస్తుంది. ఓకే, తర్వాత డో వీ బై డో ఎక్స్ చేస్తే మైనస్ వై జెడ్ బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఓకే, తర్వాత డో వీ బై డో వై చేస్తే జెడ్ బై ఎక్స్ వస్తుంది. ఓకే, డో వీ బై డో జెడ్ చేస్తే వై బై ఎక్స్ వస్తుంది. ఓకే, డో డబ్ల్యూ బై డో ఎక్స్ చేస్తే ఏమొస్తుంది మనకి, జెడ్ బై వై. ఓకే, డో డబ్ల్యూ బై డో వై చేస్తే జెడ్ ఎక్స్ మైనస్ జెడ్ ఎక్స్ బై వై స్క్వేర్ వస్తుంది. డో డబ్ల్యూ బై డో జెడ్ చేస్తే ఎక్స్ బై వై వస్తుంది, ఎక్స్ బై వై ఇలా వస్తుంది మనకి. తర్వాత మనము డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఇక్కడ దీని అంతా ఎరేజ్ చేస్తున్నా. డిటర్మినెంట్ ఏం చేయాలి మనము, వై బై జెడ్ పెట్టుకోవాలి. తర్వాత డిటర్మినెంట్ ఏమొస్తుంది మనకి, జెడ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై వై మైనస్
మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ అవుతుంది వై బై ఎక్స్ ఇంటూ జెడ్ ఎక్స్ బై వై స్క్వేర్ వై స్క్వేర్ ఇలా వస్తుంది. తర్వాత మైనస్ మైనస్ ఎక్స్ బై జెడ్ చేస్తే దీన్ని ఇలా తీసుకుంటే మైనస్ ఆఫ్ వైజెడ్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ బై వై మైనస్ వై బై ఎక్స్ ఇంటూ జెడ్ బై వై ఇలా వస్తుందా. తర్వాత ప్లస్ చేస్తే మనం ఏమొస్తుంది, మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. తర్వాత మైనస్ ఎక్స్ ఎక్స్ వై బై జెడ్ స్క్వేర్ దీన్ని ఎలా తీసుకోవచ్చు, దీన్ని మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది వైజెడ్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ జెడ్ ఎక్స్ బై వై స్క్వేర్ ఓకే ఇలా వస్తుంది మైనస్ జెడ్ బై ఎక్స్ ఇంటూ జెడ్ బై వై. స్పేస్ తక్కువ ఉండదు కాబట్టి నేను ఇలా రాస్తున్నాను, మీరు ప్రాపర్గా రాసుకోండి ఓకే. దీన్ని ఎరేజ్ చేస్తాను ఓకే. ఎరేజ్ చేసి ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది మనకి ఓకే. ఇక్కడ మనకి ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది, ఒక వై క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, మనకి ఏమొస్తుంది వై బై జెడ్ ఇక్కడ జెడ్ బై వై ప్లస్ జెడ్ బై వై వస్తుందా. ఎస్ సార్ నో, ఇక్కడ వై ఒకటి వై ఒక వై క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, జెడ్ బై వై వస్తుంది ప్లస్ ఇక్కడ ప్లస్ రాస్తున్నా. ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ ఒక ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, వై వై క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ బై జెడ్ ఇంటూ జెడ్ బై ఎక్స్ ఉంటుంది, మైనస్ ఒక వై క్యాన్సిల్ అవుతుంది జెడ్ బై ఎక్స్ ఓకే మనకి ఇలా వచ్చింది. తర్వాత ప్లస్ మనకి ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది ఓకే, ఇక్కడ ఇక్కడ ఎక్స్ ఒక ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ వై స్క్వేర్ క్యాన్సిల్ అయితే మనకి జెడ్ బై ఎక్స్ వస్తుంది, ప్లస్ ఎక్స్ వై బై జెడ్ స్క్వేర్ జెడ్ బై ఎక్స్ వస్తుంది. ఇక్కడ ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది మనకి, ఏమొస్తుంది మైనస్ జెడ్ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ మైనస్ జెడ్ స్క్వేర్ బై ఎక్స్ వై ఇలా వస్తుంది మనకి ఇక్కడ ఓకే. ఇక్కడ టూ వై ఉంటుంది, దీన్ని నేను ఎరేజ్ చేస్తున్నా చూడండి, దీన్ని ఎరేజ్ చేస్తున్నా. వై బై జెడ్ ఇక్కడ టూ జెడ్ బై వై వస్తుంది మనకి ఓకే. ఇది జీరో వచ్చేస్తుంది మనకి, ఇక్కడ రెండు క్యాన్సిల్ అయిపోతుంది జీరో వచ్చేస్తుంది. తర్వాత ఆఫ్టర్ డిటర్మినేషన్ చేసినాక ఇలా వస్తుంది, ఇక్కడ ఇక్కడ వై ఇక్కడ వై జెడ్ జెడ్ క్యాన్సిల్ అవుతుంది టూ వస్తుంది, ప్లస్ మనకి ఎక్స్ వై బై జెడ్ స్క్వేర్ ఇలా వస్తుంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది వై వై క్యాన్సిల్ అయిపోతుంది ఓకే. తర్వాత మనకి ఏమొస్తుంది వన్ బై జెడ్ స్క్వేర్ ఎక్స్ ఉంటుంది. తర్వాత దీంట్లో జెడ్ అనేది కామన్ తీసుకుంటాం, జెడ్ కామన్ తీసుకుంటే ఏమొస్తుంది వై మైనస్ ఎక్స్ జెడ్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ జెడ్ జెడ్ క్యాన్సిల్ అవుతుంది టూ ప్లస్ వై మైనస్ ఎక్స్ జెడ్ బై జెడ్ ఇలా వస్తుంది మనకి ఓకే. పద సాల్వ్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఓకే. వన్స్ ఇంకొకే చూడండి ఈ వీడియోని ఓకే. ఇలాగే మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు, దిస్ ఈజ్ ది ఆన్సర్ ఓకే. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా కాస్ పై అన్నాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా కాస్ పై, వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా సైన్ పై, ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ టీటా ఓకే ఇలా ఇచ్చారు ఓకే. ఇక్కడ ఆర్ టీటా ఫై అనేది ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఓకే. మనము డో ఆఫ్ ఎక్స్ కామ వై జెడ్ బై డో ఆఫ్ ఆర్ కామ టీటా కామ ఫై చేయాలి, ఫైండ్ వచ్చేస్తే డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేస్తాం, డో ఆఫ్ డో ఎక్స్ బై డో ఆర్ డో ఎక్స్ బై డో టీటా డో ఎక్స్ బై డో ఫై ఓకే, డో వై బై డో డో ఆర్ డో వై బై డో టీటా డో వై బై డో ఫై ఓకే, డో జెడ్ బై డో టీటా డో జెడ్ బై డో టీ డో 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 జెడ్ బై డో ఆర్ డో జెడ్ బై డో టీటా అండ్ డో జెడ్ బై డో ఫై ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం ఓకే. దీనికి పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయండి ఓకే, మీకు రిక్వైర్డ్ ఆన్సర్ అనేది వస్తుంది, ఇలా ఫైండ్ అవుట్ చేయాలి ఓకే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్ యూ ఓకే.